సమని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని రాత్రులెందుకు పగలెందుకు రాత్రి పగలు దేవుడే చేసినని ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేవుడే చేసినని జయంతిపురం గ్రామ ప్రజలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గ్రామంలోనికి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఈ మధ్యకు రావడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి మనలాంటి శరీరంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, ఆయన రావడానికి ఎన్నో కారణాలు చెప్పబడ్డాయి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులకు మరణం తర్వాత మరో బ్రతుకుందని చెప్పడానికి మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న మనుషులకు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మనిషి పుట్టిన తర్వాత చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఇక మరో బ్రతుకు లేదని ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరణం తర్వాత మరలా మనిషికి జీవితం ఉందని. ప్రియమైన దేవుడి పిల్లలారా, ఈ లోకానికి వచ్చిన మనం అందరం కూడా మరణిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట చూడగలిగితే, మనము తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనకు కొన్ని దినాలను నియమించి ఆయన ఈ లోకానికి పంపించాడు. 139 కీర్తన 16 వచనాన్ని మీరు ఆలోచించగలిగితే, నేను పెండుములై ఉండగా నీ కన్నులు నన్ను చూచను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకగలిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనా రాయబడింది. తల్లి గర్భంలో దేవుడు ఈ రూపాన్ని చేసేటప్పుడే మనం ఎప్పుడు పుట్టాలి, ఈ లోకంలో ఎప్పుడు చనిపోవాలి అనేది ఆయన నిర్ణయం తీసుకొని కొంతకాలం మనకు ఆయుష్కాలాన్ని నిర్ణయించి తన గ్రంథంలో వ్రాసుకొని ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆ యొక్క కాలం, దేవుడు రాసినటువంటి కాలం ముగిసిన తర్వాత మనము ఈ లోకములో నుండి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలని నియమించబడను, అటు తర్వాత తీర్పు జరిగినని వేద గ్రంథం తెలియజేస్తుంది. అంటే మనిషిగా పుట్టినవాడు ఒకరోజు మరణించాలి. మేము మరణిస్తాము అన్న సంగతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ప్రియులారా, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తే ఒక ఆయన అంటాడు, గాలి గాల్లో కలుస్తుంది, మట్టి మట్టిలో కలుస్తుంది, ఇంకా ఏముంది అని మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేహము మట్టిలో నుండి వచ్చింది కనుక అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాట బాగానే ఉంది, కానీ గాలి గాల్లో కలిసిందన్న మాట అది మరి జ్ఞానంగా మాట్లాడిన మాట కాదు. అందులో జ్ఞానం లేదు, అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. మనలో ఉన్నది గాలి కాదు, సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మ. మరణం తర్వాత మనం ఏమవుతామో ఈ లోకంలో ఉండగానే తెలుసుకోవాలి. ఇప్పటికే ప్రపంచంలో ఎంతో మంది మరణం తర్వాత నేను ఏమైపోతాను అని తెలుసుకోకుండానే ఈ లోకానికి వచ్చి మరణం తర్వాత మరో బ్రతుకు మనిషికి ఉందని ఆయన తెలియజేశారు. అనేకులను ఈ మాటల ద్వారా బలపరచడానికే ఆయన ఈ లోకంలో ఉండగా మరణించిన వారిని తిరిగి లేపారు. ఒక 50 రూపాయలు వల్లనే దీని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణం తర్వాత మరో బ్రతుకుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనము ఒకరోజు మరణిస్తాం, కానీ మన ఆత్మ మాత్రం బ్రతికే ఉంటుంది. మరణం తర్వాత మన ఆత్మ పాపాల లోకానికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడు నమ్మిన వారైతే పరదేశికి వెళతారు, దేవుడు నమ్మకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు నరకానికి వెళ్ళక తప్పదు. ఈ మన దేవుడు వారిని ఆలోచించండి,
మరి మనము దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలన్నా, పరదేశకు వెళ్ళాలన్నా, ఈ లోకంలో ఉండగానే మనం ప్రభువైన యేసుక్రీస్తులందు విశ్వాసం ఉంచాలి. ఒకరోజు మనం బ్రతుకుతామని బైబిల్ చెప్తుంది. ఒక కాలము వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకండి. సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చదనని. మన ఆత్మకు చావు లేదు, యేసుక్రీస్తు వారు వచ్చిన రోజున ఆయన శబ్దమేని, మరి సమాధిలో ఉన్నటువంటి దేహాలు కూడా తిరిగి లేపబడతాయి. ఆ రోజు పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కోసం మనం బ్రతికిన వాళ్ళమై ఉండాలి. మన పాపాలకు క్షమాపణ దేవుని ద్వారా పొందుకొని ఉండాలి. ఇలా బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. పాపంలో మరణించిన వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. ఎందుకంటే పరలోకం పరిశుద్ధులుండే లోకం. ఆ పరిశుద్ధులుండే లోకానికి ప్రభు తీసుకుపోవడానికి మరణాన్ని ఆయన రానవున్నాడు. ఆయన వచ్చిన రోజు పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండగానే మన పాపాలను మనం కడుగుకోవాలి. యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చింది మనల్ని పాపము నుండి పరిశుద్ధులుగా చేయడానికే. అందుకే ఆయన ఈ లోకంలో ఉండగా కలువరి శిలువలో తన రక్తాన్నంతా ధారపోసి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తులను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడతాయి, వాళ్ళు పరిశుద్ధులుగా మారతారు. ప్రభు వచ్చినప్పుడు సమాధిలో ఉన్న మనం తిరిగి లేస్తాము, పరలోకానికి ప్రభుతో కూడా వెళ్ళిపోతాం. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి, మనల్ని పరలోకానికి తీసుకుపోవడానికేనని మీరు గ్రహించి మరణం తర్వాత మరో బ్రతుకు కూడా ఉందని తెలుసుకొని అది పరలోకంలో ఉండాలి అంటే, పరలోకంలో నిత్యము ఆనందించాలంటే ప్రభువు నమ్ముకొని ఆయన మార్గంలో బ్రతకాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.